మనం నేర్చుకుందాం భిన్నాల యొక్క సంకలనం మరియు వ్యవకలనం ప్రతిరోజు మనం భిన్నాలను సంకలనం మరియు వ్యవకలనం చేస్తాం ఉదాహరణకు మీరు అరకిలో యాపిళ్లు మరియు ఒకటిన్నర కిలోల నారింజను కొనుగోలు చేస్తే మీ దగ్గర ఉన్న మొత్తం పండ్ల బరువు రెండు కిలోలు మీ దగ్గర పావు లీటర్ల పాలు ఉంటే దానిలో నుండి లీటర్ పాలతో కుల్ఫీలు తయారు చేస్తే మీ దగ్గర ఒకటి పాలు మిగిలింటాయి అదేవిధంగా మీ దగ్గర నాలుగు బై ఐదు చాక్లెట్లు ఉంటే దానిలో మీరు మీ స్నేహితునికి ఒకటి బై ఐదు చాక్లెట్లు ఇచ్చేస్తే అప్పుడు మీ దగ్గర మూడు బై ఐదు చాక్లెట్లు మిగిలుంటుంది కానీ చాలా సందర్భాలలో భిన్నాలను సంకలనం లేదా వ్యవకలనం చేయడం అంత సులభమైన విషయం కాదు రమేష్ వద్ద పూర్తి కేక్లో ఐదు బై ఆరు భాగం ఉందే అనుకోండి అతను తన స్నేహితుడికి ఒకటి బై నాలుగు కేకును ఇవ్వాలనుకుంటే అతని దగ్గర ఎంత కేక్ మిగులుంటుంది దీన్ని కనుగొనడానికి మనం ఐదు బై ఆరు నుండి ఒకటి బై నాలుగును తీసివేయాలి దీన్ని పరిష్కరించడానికి భిన్నాల సంకలనం మరియు వ్యవకలనం యొక్క నియమాలను మనం నేర్చుకోవడం చాలా ముఖ్యం ముందుగా ఇప్పుడు మనం సమాన భిన్నాలను ఏ విధంగా సంకలనం మరియు వ్యవకలనం చెయ్యాలో మనం నేర్చుకుందాం ఇక్కడ చూడండి మనం ఒక చతురస్రమును పదహారు సమాన భాగాలుగా విభజించాము మనం ఈ ఐదు భాగాల్లో ఎరుపు రంగును నింపుతామని అనుకుందాం అప్పుడు మొత్తం ఏ భాగం ఎరుపు నుండి భిన్నంగా ఉంటుంది ఆలోచించండి సరిగ్గా చెప్పారు భాగాల్లో భాగాలు ఎరుపు రంగు కలిగి ఉండటం వల్ల మొత్తం చతురస్రంలో ఎరుపు భాగం యొక్క భిన్నం ఐదు బై పదహారవుతుంది అదేవిధంగా మనం పదహారులో ఏడు భాగాలు పసుపు రంగుతో నింపితే అప్పుడు మొత్తం చతురస్రంలో పసుపు భాగం యొక్క భిన్నం ఏడు బై పదహారు అవుతుంది ఇప్పుడు మీరు మాకు మొత్తం చతురస్రంలో రంగు ఉన్న భాగం ఎంత ఉంటుందో చెప్పగలరా ఇక్కడ భాగాల పరిమాణం సమానంగా ఉండటం వలన మనం ఎరుపు మరియు పసుపు రంగు భాగాలను సంకలనం చేయడం ద్వారా భిన్నాలను సంకలనం చేయడం ద్వారా రంగు నిండి ఉన్న భాగాల సంఖ్యను తెలుసుకోవచ్చు అయితే ఐదు మరియు ఏడు భాగాలు సంకలనం చేస్తే అవుతుంది పదహారు భాగాలలో పన్నెండు భాగాల్లో రంగు నిండి ఉందని మనం చెప్పగలం అందువల్ల రంగు నిండిన భాగం భిన్నం పన్నెండు బై పదహారుగా వ్యక్తీకరించబడుతుంది ఇది ఐదు బై పదహారు ప్లస్ ఏడు బై పదహారు ఇజ్ ఈక్వల్ టు పన్నెండు బై పదహారు అని స్పష్టం చేస్తుంది ఈ విధంగా ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ సజాతి భిన్నాల సంకలనం చేయడానికి లవములను కూడతాము మరియు ఉమ్మడి హారముని అలాగే ఉంచుతాము ఇప్పుడు మీ దగ్గర చాక్లెట్ల యొక్క ఏడు బై పన్నెండు భాగం ఉందని అనుకుందాం అందులో మీ సోదరికి మూడు బై పన్నెండు భాగాన్ని ఇస్తే మీ వద్ద ఎంత భాగం మిగులుతుంది దీన్ని కనుక్కోడానికి మనం ఏడు బై పన్నెండు నుంచి మూడు బై పన్నెండును వ్యవకలనం చెయ్యాలి మీరు చూసినట్లయితే ఏడులో మూడు భాగాలు తీసివేసినప్పుడు నాలుగు భాగాలు మిగిలున్నాయి కాబట్టి మిగిలిన భాగాల యొక్క భిన్నం నాలుగు బై పన్నెండు అవుతుంది మనం ఏడు బై పన్నెండు మైనస్ మూడు బై పన్నెండు ఇజ్ ఈక్వల్ టు నాలుగు బై పన్నెండు అని చెప్పగలవా అవును మనం ఖచ్చితంగా చెప్పగలం ఇక్కడ హారాలు ఒకటే కాబట్టి లవముల వ్యవకలనం చేయబడిందేమో ఈ విధంగా ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ సజాతి భిన్నాల వ్యవకలనం చేయడానికి పెద్ద లవము నుండి చిన్న లవం తీసివేయబడుతుంది మరియు ఉమ్మడి హారం అంటే అంటే కామన్ ఫ్యాక్టర్ అలాగే ఉంచబడుతుంది మనం ఇప్పుడు విజాతి భిన్నాల సంకలనం మరియు వ్యవకలనం ఎలా జరుగుతుందో చూద్దాం పదండి తెలుసుకుందాం చాక్లెట్ల యొక్క రెండు బై ఐదు మరియు ఒకటి బై మూడు భాగాలు కూడితే ఎన్ని చాక్లెట్లు తయారవుతాయి ఇది తెలుసుకోవడానికి మనం రెండు బై ఐదు ప్లస్ ఒకటి బై మూడు యొక్క ఫలితం కనుక్కోవాలి దీనికోసం మొదట మనం ఒకే రకమైన రెండు దీర్ఘ చతురస్రాలను గీయాలి భిన్నం రెండు బై ఐదుని వ్యక్తపరచడానికి మొదటి దీర్ఘచతురస్రాన్ని ఐదు సమాన భాగాలు చేద్దాం మరియు ఇందులో రెండు భాగాలను ఛాయావృతం చేద్దాం ఇదే విధంగా ఒకటి బై మూడు ని వ్యక్తపరచడానికి రెండవ దీర్ఘ చతురస్రాన్ని మూడు సమాన భాగాలు చేద్దాం మరియు ఇందులో ఒక భాగాన్ని ఛాయావృతం చేద్దాం ఎందుకంటే ఇక్కడ భాగాల పరిమాణం సమానంగా లేవు ఇందుకే మనం మూడు బై ఐదు నుండి ఒకటి బై మూడు ని నేరుగా కూడలేము ముందు మనం ఈ భాగాల పరిమాణం సమానంగా చేయాలి మనం భాగాల సంఖ్య సమానం చేస్తే వాటంతట అవే భాగాల పరిమాణం కూడా సమానం అవుతుందా అయితే రండి భాగాల సంఖ్య సమానం చేద్దాం ఇది ఎలా చెయ్యాలో మీరు చెప్పగలరా ఆలోచించండి మేం చెప్తాము ఈ ఐదు భాగాలలో ప్రతి ఒక్క భాగాన్ని మూడు భాగాలు చేస్తే మనకి పదిహేను భాగాలు లభిస్తాయి విధంగా మూడు భాగాలలో ప్రతి ఒక్క భాగాన్ని ఐదు భాగాలు చేస్తే మనకి పదిహేను భాగాలు లభిస్తాయి ఇప్పుడు రెండు సమాన పరిమాణం గల ఆకారంలో పదిహేను భాగాలలో విభజించబడ్డాయి మీరు చూడవచ్చు ఇక్కడ పదిహేనులో నుండి ఆరు భాగాలు ఛాయావృతం అయి ఉన్నాయి ఇందువల్ల ఛాయావృత భాగం యొక్క భిన్నం అవుతుంది ఆరు బై పదిహేను ఇదే విధంగా పదిహేనులో ఐదు భాగాలు ఛాయావృతం అయి ఉన్నాయి ఇందువల్ల ఛాయావృత భాగం యొక్క భిన్నం ఐదు బై అవుతుంది ఈ విధంగా రెండు బై ఐదు యొక్క సమాన భిన్నం ఆరు బై పదిహేను అవుతుంది మరియు ఒకటి బై మూడు యొక్క సమాన భిన్నం ఐదు బై పదిహేను అవుతుంది ఇప్పుడు రెండు దీర్ఘ చతురస్రాలలో ఛాయావృత భాగాల మొత్తం పదిహేనులో పదకొండు అవుతుంది దీన్ని బట్టి మనం చెప్పవచ్చు రెండు బై ఐదు మరియు ఒకటి బై మూడు చాక్లెట్లు కలిపి మొత్తం పదకొండు బై పదిహేను చాక్లెట్లు అవుతాయి ఇప్పుడు మీ వద్ద ఐదు బై ఆరు కేకు ఉందని అనుకుందాం అందులో మీరు మీ స్నేహితుడికి ఒకటి బై నాలుగు కేక్ ఇవ్వాలి అయితే మిగిలి ఉన్న కేక్ మొత్తం ఎంత అని మీరు ఎలా తెలుసుకుంటారు ఇందుకోసం మనం ఒకటి బై నాలుగును ఐదు బై ఆరు నుండి వ్యవకలనం చెయ్యాలి దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం పదండి మొదట కేక్ ను సూచించడానికి మనం ఒకే రకంగా ఉండే రెండు వృత్తాలను గీయాలి భిన్నం ఐదు బై ఆరుని వ్యక్తపరచడానికి మొదటి వృత్తంలో సమాన భాగాలు చేస్తాం మరియు ఇందులో నుండి ఐదు భాగాలను ఛాయావృతం చేస్తాం ఇదే ఒకటి బై నాలుగుని ని వ్యక్తపరచడానికి రెండవ వృత్తాన్ని సమాన భాగాలు చేస్తాం ఇందులో నుండి ఒక భాగాన్ని ఛాయావృతం చేస్తాం ఎందుకంటే ఈ రెండు వృత్తాలలో అన్ని భాగాల సంఖ్య సమానంగా లేవు దీనివల్ల ఐదు బై ఆరు నుండి ఒకటి బై నాలుగుని ని తీసివేయలేము మొదట మనం ఈ భాగాల సంఖ్యను సమానం ఇది ఎలా చెయ్యాలో మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేమే చెప్తాం ఈ ఆరు భాగాలలో ప్రతి ఒక్క భాగంలో రెండు సమాన భాగాలు చేస్తే మనకి మొత్తం పన్నెండు భాగాలు లభిస్తాయి ఇదే విధంగా ఈ నాలుగు భాగాల్లో ప్రతి ఒక్క భాగాన్ని మూడు సమాన భాగాలు చేస్తే మనకి మొత్తం పన్నెండు భాగాలు లభిస్తాయి ఇప్పుడు భాగాల సంఖ్య సమానంగా ఉంది ఇప్పుడు మనం వ్యవకలనం చేయవచ్చు ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ పన్నెండులో పది భాగాలు ఛాయావృతం చేయబడున్నాయి ఇందువల్ల ఛాయావృత భాగ భిన్నం పది బై పన్నెండు అవుతుంది ఇదే విధంగా ఇక్కడ పన్నెండులో మూడు భాగాలు ఛాయావృతం చేయబడున్నాయి ఇందువల్ల ఛాయావృత భాగ భిన్నం మూడు బై పన్నెండు అవుతుంది ఈ విధంగా ఐదు బై ఆరు యొక్క సమాన భిన్నం పది బై పన్నెండు అవుతుంది మరియు ఒకటి బై నాలుగు యొక్క సమాన భిన్నం మూడు బై పన్నెండ్ అవుతుంది ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి పదిలో నుండి మూడు భాగాలు తీసివేయవచ్చు వ్యవకలనం చేసిన తర్వాత పన్నెండులో నుండి ఏడు ఛాయావృత భాగాలు మిగులుతాయి ఈ విధంగా మనం చెప్పవచ్చు ఐదు బై ఆరు మరియు ఒకటి బై అవుతుంది ఈ విధంగా విజాతి భిన్నాలను అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ వ్యవకలనం చేయడానికి హారం సమానంగా ఉండటం అవసరం హారం సమానంగా చేయడానికి కల్సాగును ఉపయోగించడం ఒక సరళమైన విధానం అలాగే రెండు బై ఐదు యొక్క హారం ఐదు మరియు ఒకటి బై మూడు యొక్క హారం మూడు వీటి రెండిటి కసాగు పదిహేను లవము రెండు మరియు హారం ఐదును మూడు ద్వారా గుణించి రెండు బై ఐదు యొక్క సమాన భిన్నం ఆరు బై పదిహేను కనుగొంటాము దీని హారం కసాగు అవుతుంది ఇదే విధంగా ఒకటి బై మూడు యొక్క లవం మరియు హారములను ఐదుతో గుణించి ఒకటి బై మూడు యొక్క సమాన భిన్నం ఐదు బై పదిహేను కనుగొంటాం దీని హారం కసాగు అవుతుంది ఇప్పుడు హారాలు సమానం కాబట్టి ఇవి రెండు సజాతి భిన్నాలు అవుతాయి వీటిని సంకలనం చేయడానికి లవములను కూడతాము మరియు హారాన్ని అలాగే ఉంచుతాము ఇదే విధంగా వ్యవకలనం చేయడానికి లవములను వ్యవకలనం చేస్తాం మరియు హారాన్ని అలాగే ఉంచుతాం ఈ రోజు మనం నేర్చుకున్నాం భిన్నాల యొక్క సంకలనం మరియు వ్యవకలనం తర్వాతి వీడియోలో వీటికి ఉదాహరణలను చూస్తాము